Hi, welcome to ANR Tutorials. RRB Group D, అదే విధంగా NTPC CB22కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మనం 100 టాప్ 100 మోడల్స్ సిరీస్ అనేది తీసుకొచ్చాము. దాంట్లో ఇది పార్ట్ 6 ఇది. సో దీంట్లో ఒక టైప్ ఆఫ్ మోడల్ చూద్దాం దీన్ని. సో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గ్రూప్ డిలో కానీ NTPC CB2లో కానీ కన్ఫామ్గా ఈ బిట్ అనేది మీరు ఎటువంటి 2-3 సెట్లకి ఖచ్చితంగా ఒక సెట్లో అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామినేషన్లో ఎన్నోసార్లు ఈ బిట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఏ విధంగా చేద్దాం అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాన్సెప్ట్ చేయాలంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్లోప్ కనుక్కోమంటాడు. చాలామందికి ఐడియా ఉండుండదు, ఎందుకంటే ఇది కోఆర్డినేట్ జామెట్రీ, జ్యామితీయ రేఖాగణితంకు సంబంధించిన చాప్టర్ ఇది. సో అంటే వాలు కనుక్కోమంటాడు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు బేసిక్ తెలిసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు 1 మార్క్ అనేది వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్లోప్ వాళ్ళు ఏ విధంగా కనుక్కోవాలి, అసలు వాళ్ళు అంటే ఏంది, స్లోప్ అంటే ఏంది అంటే కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఒక గ్రాఫ్ పైన మనం అన్నీ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు గ్రాఫ్ పైన చేయాల్సిన అవసరం లేదు. మనమైతే 10th క్లాస్లో ఈ చాప్టర్ చేసేటప్పుడు మన గ్రాఫ్ పేపర్స్ పైన చేసే ఉంటాం, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో కాబట్టి మన గ్రాఫ్ అందుబాటులో లేదు కాబట్టి నేను ఊరకనే ఈ విధంగా చెప్తాను. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఇది వై యాక్సిస్. అయితే ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ రెండు బిందువులను కలిపి ఒక రేఖని ఈ విధంగా గీచాను. సో ఈ రేఖ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ ఎక్కడో ఖండించింది చూడండి. అయితే ఇక్కడ ఎంతో కొంత కోణం చేస్తుంది. సో ఈ కోణాన్ని ఏమనుకుంటాను, టీటా అనుకుంటాను. సో ఈ రేఖ అనేది ఎంత స్లోప్తో ఉంది, ఎంత వాలుగా ఉంది, అంటే ఎంత కోణం చేస్తుంది, దీనికంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో ఎంత కోణం చేస్తుందంటే టీటా అని చెప్పొచ్చు, లేకపోతే ఇది 45 డిగ్రీసా, లేకపోతే 90 డిగ్రీసా, 60 డిగ్రీసా అని చెప్పొచ్చు. కానీ వాలుకు కూడా ఒక విలువ ఉంటుంది, స్లోప్కు కూడా ఒక విలువ ఉంటుంది, ఆ విలువనే కనుక్కోమంటాడు. ఫస్ట్ థింగ్, మీకు దీంట్లో 3 రకాలుగా స్లోప్ కనుక్కోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 పాయింట్లు, ఈ 3 ఫార్ములాలు నేర్చుకున్నారంటే మీకు ఎటువంటి బిట్ అయినా కానీ ఈజీగా చేసేయచ్చు. అదే విధంగానే చూద్దాం. ఫస్ట్ థింగ్, మీకు సపోజ్కి ఏదైనా ఒక క్వశ్చన్లో ఇచ్చేసి ఒక ఈ విధంగా ఒక లైన్ ఇచ్చేసి మీకు గ్రాఫ్ ఇవ్వడు, ఖచ్చితంగా థిరటికల్ క్వశ్చన్ ఇస్తాడు. ఒక లైన్ అనేది, ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అంటాడు. అయితే దాన్ని వాలు కనుగొనండి అంటాడు. సో వాలుకి ఫార్ములా, ఎప్పుడైతే యాంగిల్ ఇస్తాడో ఆ రేఖ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా m = tan θ. సో ఇప్పుడు ఈ రేఖ యొక్క వాలు ఏ విధంగా కనుక్కోవచ్చు, m అంటే స్లోప్ చూడండి ఇది. సో ఈ స్లోప్ tan 60. సో tan 60 అంటే ఆన్సర్ √3. సో వాలు ఎంత దింది, m = √3. ఫస్ట్ పాయింట్ ఇది. ఎప్పుడైతే యాంగిల్ ఇస్తాడో, యాంగిల్ ఇచ్చినప్పుడు మనము ఈ m = tan θ అనే ఫార్ములా వేసి స్లోప్ కనుక్కోవచ్చు. నెక్స్ట్, యాంగిల్ ఇవ్వకుండా 2 బిందువులు ఇస్తాడు ఈ విధంగా. సపోజ్కి x1, y1, x2, y2 అనే 2 బిందువులు ఇస్తాడు. సో ఈ బిందువుల ఆధారంగా మీరు ఆ రేఖ యొక్క స్లోప్ని కనుగొనండి అంటాడు, అంటే వాలు కనుక్కోమంటాడు. అంటే ఈ 2 బిందువులని కలుపుతో ఒక రేఖ గీసాము ఈ విధంగా. సో ఇక్కడ ఎంత కోణం ఉందో ఇవ్వడు, కానీ వాలు కనుక్కోండి, స్లోప్ కనుక్కోండి అంటాడు. సో అప్పుడు ఫార్ములా ఏంటి స్లోప్కి, m = y2 - y1 / x2 - x1. ఇది ఫార్ములా. సో దీనిపైన ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాము, మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ ఈ టీటా ఇచ్చినప్పుడు మాత్రం ఇది నోట్ చేసుకోండి, ఇది కూడా ప్రాబ్లం కింద నోట్ చేసుకోండి. θ = 60 అయితే అప్పుడు స్లోప్ ఎంత అంటే m = tan θ = √3 అని మీరు ఒక ప్రాబ్లం లాగా నోట్ చేసుకోండి. ఈ సెకండ్ టైప్ మీద మనం మీకు ప్రాబ్లం చూపిస్తాను, ఈ థర్డ్ టైప్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ దాంట్లో మనకి యాంగిల్ ఇచ్చినప్పుడు కనుక్కోవడం తెలిసింది, 2 పాయింట్లు 2 బిందువులు ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడం తెలిసింది. నెక్స్ట్, సో ఒక రేఖ ఎప్పుడు కానీ ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఒక రేఖని మనము ఏ విధంగా సూచిస్తామంటే ax + by + c = 0. ఎప్పుడు కానీ ఆ రేఖ ఇదే రూపంలో ఉంటుంది. మీకు యాంగిల్ ఇవ్వడు, నెక్స్ట్ ఈ పాయింట్స్ బిందువులు ఇవ్వడు, కానీ ఈ రేఖ యొక్క పేరు మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఈ రేఖ యొక్క పేరు లేకపోతే ఈ రేఖ ax + by + c = 0 అనే రేఖ అయితే
దీని యొక్క వాలు కనుగొనండి అంటాడు. సో అప్పుడు ఫార్ములా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఈ స్లోప్ వాలు గురించి మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా చేసేయచ్చు. మీకు ఈ మూడు టైప్లే అడుగుతాడు. మ్యాక్సిమం ఈ మూడు టైప్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేసాను అనుకుంటున్నాను. సపోజ్కి తీటా, లేకపోతే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈ ఫస్ట్ టైప్ని బేస్ చేసుకోండి. తీటా ఇస్ ఈక్వల్ టు 45 degrees అయినట్లయితే, అంటే ఒక రేఖ ఎక్స్ అక్షంతో 45 degrees కోణం చేస్తున్నట్లయితే దాని యొక్క స్లోప్ ఎంత? సో అప్పుడు స్లోప్ ఎంత? ఎమ్ ఈజ్ ఈక్వల్ టాన్ 45. సో టాన్ 45 అంటే 1. స్లోప్ ఎంత అవుతుంది అండి? 1. ఏంటి అది? యూనిట్స్, సెంటీమీటర్లు మీటర్లు ఏముండవు దీనికి. సో ఎమ్ అనేది 1 యూనిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ మోడల్ మీద చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ థర్డ్ ఇది, సెకండ్ ఇది ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. సో ఇక్కడ చూడండి, 2,3 బిందువు నుండి మొదలై 4,5 బిందువు వద్ద ముగిసే రేఖ యొక్క వాలును కనుగొనండి. సో రెండు పాయింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రెండు పాయింట్లు ఇచ్చేసి మీకు దాని యొక్క వాలుని, స్లోప్ని కనుగొనండి అంటున్నాడు. సో ఏ విధంగా ఫైండ్అవుట్ చేయొచ్చు? రెండు బిందువులు ఇచ్చి మనకి వాలు కనుక్కోండి అంటే మీకు ఏ విధంగా చేయాలో నేను ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఫార్ములా y2 - y1 / x2 - x1. ఇప్పుడు చూడండి, y2 అంటే ఎంత? ఇక్కడ నేను 2,3 అండ్ 4,5ని, x1, y1, x2, y2 అనుకున్నాను. సో మీకు ఇక్కడ y2 అంటే ఎంత? 5. నెక్స్ట్ y1 అంటే -3. నెక్స్ట్ x2 4. -x1 అంటే 2. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 2/2 అవుతుంది. 2/2 అంటే ఎంత? 1. అంటే ఎంత వచ్చింది మనకి? m ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అయితే మనకి క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, ఇక్కడ తీటాల రూపంలో ఇచ్చాడు, అంటే కోణం కనుక్కోను కోణాల రూపంలో ఇచ్చాడు. సో మనం ఇక్కడికే స్టాప్ చేద్దామంటే స్టాప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? దీనికి ఇంకా ఎక్స్టెండ్ చేయాలి మనము. మీకు ఓన్లీ ఇక్కడ 1, 2, 3, 4 అని ఆప్షన్లు ఏమైనా ఇస్తే అప్పుడు 1 ఉంటే 1 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది మీకు యాంగిల్ రూపంలో అడిగారు కాబట్టి దీన్ని మళ్ళీ యాంగిల్స్లో మార్చుకోవాలి. సో ఏ విధంగా అంటే చూడండి, m ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. యాక్చువల్లీ మనకి m ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? m ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా, ఫస్ట్ ఫార్ములా. సో m వాల్యూ 1, 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా. సో టాన్ తీటా, టాన్లో ఎప్పుడు 1 అవుతుంది? టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 45 degrees అవుతుంది. ఎందుకు? టాన్ 45 degrees అనేది ఎంత? 1 కాబట్టి. సో 1 ఈజ్ ఈక్వల్ టాన్ తీటా అయినప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు సో ఇప్పుడు యాంగిల్ ఎంత? సి 45, ఆప్షన్ రైట్ అవుతుంది. ఇక్కడ మీకు రెండు రకాలుగా ఇచ్చాను ఆప్షన్స్, ఇవి తీసేసుకోండి. 45, 75 అని పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ మోడల్. ఇందాక చెప్పాను మీకు, ఒక రేఖ ఇచ్చాడు, √3x - 3y = 4. సో చూడండి, సేమ్ ఈ రేఖ ఏ విధంగా ఉంది? ఇందాక నేను చెప్పాను చూడండి, ఏ విధంగా ఇచ్చినా మీరు ఈ విధంగా రాసుకోవడానికి ప్రయత్నించండి. ax + by + c = 0. ప్లస్ అంటే ఈ విధంగా రూపంలో ఉండాలి. ఇక్కడ ప్లస్లు మైనస్లు అనేది డిపెండ్ ఆన్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఈ సీని రావడానికి తీసుకో ట్రై చేద్దాం. √3x - 3y - 4ని తీసుకొస్తే -4 = 0. సో వాలు కనుక్కోవడానికి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా తెలుసు. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆల్రెడీ ఇందాక చెప్పాను చూడండి, నోట్ చేసుకుని ఉంటారు, -a/b అని చెప్పాను ఇక్కడ క్లియర్గా. సో m ఈజ్ ఈక్వల్ టు -a/b. సో ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ మనకి √3 ఉంది. సో -√3 అండ్ బి ప్లేస్లో ఏముంది? -3 ఉంది. మీరు +3 వేసేస్తారు డైరెక్ట్, ఇక్కడ 3 ఉందని చెప్పి 3 వేస్తారు. సో -3 వేయాలి.
So minus minus cancel root 3. E 3 ni ela raskochu root 3 into root 3 raskochu. So root 3 cancel aithe m is equal to 1 by root 3. So m is equal to 1 by root 3 vachindi. Actually tan theta is equal to em ani cheptunnam manamu m ani cheptunnamu. M place lo meeru 1 by root 3 enter cheyandi. Tan theta is equal to 1 by root 3. So tan theta is equal to 1 by root 3 aithe theta em avutund appudu 30 degrees avutundi. Enduku tan 30 anedi 1 by root 3 kabatti. So ee vidhanga meeru ee moodu models గుర్తు పెట్టుకుంటే స్లోప్ గురించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసేయొచ్చు. ఫార్ములాస్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఎమ్ ఈజ్ ఈక్వల్ టాన్ టీటా అండ్ సెకండ్ వన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అండ్ థర్డ్ వన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. ఎప్పుడు ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C is equal to 0 అనే ఫామ్లో ఒక సమీకరణం ఇచ్చినప్పుడు స్లోప్ కనుగొనడానికి ఫార్ములా. సో ఇది ఈ వీడియోలో మీకు స్లోప్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాప్ మోడల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.